ఏపీలో ఏ పార్టీకి అనుకూలత వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ అంటే టీడీపీలో మనం చూసుకున్నట్టయితే ఉచిత పథకాలు ఎక్కువ పెట్టినట్టు బయట ప్రచారాలు వినిపిస్తున్నాయి కదా. అలా అని కాదు, మా సైడ్ ఎప్పుడు టీడీపీనే వస్తుంది. అంతేకాకుండా జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ మేలు కలిగించే విధంగానే ఉన్నాయి, మరి ఎందుకు ప్రభుత్వం మారాలనుకుంటున్నారు? కీప్ ఆన్ చేంజింగ్ నా. అందుకని అంటే అప్పుడు 14 ఇయర్స్ చూసారు కదా చంద్రబాబు ని ఆల్రెడీ, మరి ఎందుకు ఉండే అప్పుడు? కాకపోతే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండే కదా. ఇప్పుడు కొంచెం విడిపోయాక చంద్రబాబు వెంటనే డౌన్ అవడంతో ఇంకా డెవలప్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ వస్తే చంద్రబాబు చేస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఎట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? అంటే కొన్ని కొన్ని పథకాలు ఇచ్చారు కదా, అందులో కొన్ని అయినా అవుతాయి కదా, నిరుద్యోగులకి ఉద్యోగాలు అది అలాంటివి. మాక్సిమం ఏపీలో వెళ్ళే అందరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, ఇంకా రావాల్సిన టైం ఇది ఉండదు కదా, అక్కడే జాబ్స్ అవన్నీ ఫెసిలిటీ ఉంటాయి. జగన్ ప్రభుత్వంలో చూసుకున్నప్పటికీ కూడా 4 మెడికల్ కాలేజీలు అయితే తీసుకురావడం జరిగింది, ఇంకా టైం ఇస్తే నాకు ఇన్ఫోసిస్ కూడా తెచ్చి పెడతాను అని అంటున్నారు, మరి ఇచ్చి చూడవచ్చు కదా. 5 ఇయర్స్ లేని ఇప్పుడేమొస్తుంది? అంటే 5 ఇయర్స్లో అయిన వైద్య విద్యం పట్ల నడుచుకున్నారు కదా, క్యాపిటల్ లేదు కదా ఇంకా. సో క్యాపిటల్ గురించి ప్రభుత్వాన్ని మారాలనుకుంటున్నారు? క్యాపిటల్ అనే కాదు, మా సైడ్ డెవలప్మెంట్ చాలా తక్కువ. మా శ్రీకాకుళం ఇంకా రోడ్ సేమ్ బాగా, ఒక మెయిన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మాది డిస్ట్రిక్ట్కి రైల్వే స్టేషన్ ఉంటుంది 15 కిలోమీటర్స్, అది హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, వెళ్ళడానికి 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. స్టేట్ మా ఆంధ్ర స్పీకర్ కూడా అదే తమ్మినేని సీతారాం, మాదే అతనిదే నియోజకవర్గం అది, ఇంకా అయినా అక్కడ రోడ్ చేయలేదు ఇంకా. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు వస్తారు అంటున్నారు సీఎం పదవి ఆయనకు వెళ్ళినప్పుడు, మనకి మిగిలిన డెప్యూటీ కానీ ఇంకా మనకి హోమ్ మినిస్టర్ పదవి రెండు ఉన్నాయి, మరి ఇస్తారు మా సైడ్ అచ్చెన్నాయుడు. అయితే దాని తర్వాత హోమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తారు? హోమ్ మినిస్ట్రీ అచ్చెన్నాయుడికి వస్తుంది అనుకుంటున్నాం అందరం. డెప్యూటీ సీఎం తెలియదు అది. అంటే మరి దీంట్లో ఒక కూటమిలో తన పార్టీని కూడా బలపరచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీలో ఉన్నారు కదా, మరి అతనికి డెప్యూటీ సీఎం ఇవ్వచ్చు మేబీ. అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి కలిసి రావడం అనేది ఎంతవరకు మంచి జరుగుతుంది అంటారు? విడివిడిగా చేస్తుంటే ఎవరికి అనుకూలత రాకపోతుంది, ఇప్పుడు అందరూ కలిసి ఉండడం వల్ల టీడీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్సెస్.